తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శ్రీరామ్నగర్లో ఉన్న గణపతి ఆలయంలోని గుర్తు తెలియని దుండగులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం యొక్క రెండు చేతులను నరికేశారు. ఆలయంలోని విగ్రహం ధ్వంసం కావడంతో భక్తులు ఆందోళన చేస్తూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, మేము అన్ని మతాలను గౌరవిస్తాము, కానీ ఒకే మతంపై జరుగుతున్న ఈ దుశ్చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే మత మార్పిడికి భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి కొంతమంది పెద్దలు ఏ విధంగా సహకరిస్తున్నారో చూసినప్పుడు ఈ రాష్ట్రం ఎటుపోతుందో అని కొంతమంది కులాల పేరుతో మతాల పేరుతో దెబ్బతీయాలని ఆలోచన చేస్తున్నారని, పోలీసు వారు ఈ విషయంపై పూర్తి బాధ్యత వహించి వెంటనే దోషులను పట్టుకుని శిక్షించాలని తెలియపరిచారు. అదే విధంగా ఉడా మాజీ చైర్మన్ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి గణి కృష్ణ మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో ఆలయాలలో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, వెంటనే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛను గౌరవిస్తాం, కానీ ఒక మతం మీద జరుగుతున్న దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అలాగే మత మార్పులకు ఏ విధంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నడుస్తున్నాయో, దాని కొంతమంది పెద్దలు పార్టీల పెద్దలు ఏ విధంగా సహకరిస్తున్నారో ఒకసారి చూసినప్పుడు ఈ రాష్ట్రం ఎటుపోతుంది, ఎక్కడ తీసుకువెళ్తున్నారు, కులాల పేరుతో మతాల పేరుతో ఏ విధంగా దెబ్బతీయాలని చూస్తున్నారో ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తూ, తక్షణమే పోలీసు గారు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఏది జరిగినా వెంటనే దోషులను పట్టుకొని శిక్షిస్తే మరో చోట ధైర్యం చేయండి. ఇవాళ ఎక్కడైతే దోషులను పట్టుకొని శిక్షించలేదో అన్ని ప్రాంతాల్లో ఇది స్ప్రెడ్ అవుతా ఉంది. దీన్ని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుని తీరవలసిన అవసరం ఉంది, ఖచ్చితంగా శిక్షించవలసిన అవసరం కూడా ఉంది. మరి ప్రభుత్వం మరి ఏం చేస్తుందో తెలియదు. మరి ఎక్కడ కూడా ఇప్పుడు ఎవరికి సంవత్సరాల కాలంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నో చోట్ల జరిగినాయి. నిన్న అక్కడ మొన్న విజయనగరం జిల్లాలో రామతీర్థంలో శ్రీరామచంద్రుడి కళ నరికేసి అక్కడ పారేశారు. ఇలాగ ఎన్నో చోట్ల దీని మీద ఎవరైనా పట్టుకుని ఎక్కడో చోట పట్టుకుని ఏదో కంటి తుడుపు చెట్లు కాకుండా ప్రభుత్వం గట్టిగా పనిచేసి, ఎందుకంటే మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏపీ పోలీసు దేశంలోనే బెస్ట్ అని చెప్తుంటారు కాబట్టి మరి ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేకపోయింది. అంతర్వేదిలో సిబిఐని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన సిబిఐ వచ్చి దర్యాప్తు చేసిందని చెప్పారు. జరిగే 5-6 నెలలైనా కానీ ఇప్పటి వరకు సిబిఐ దర్యాప్తు కూడా మొదలు పెట్టలేదు. దాని మీద అతిగతి లేదు, దాన్ని పట్టించుకునే నాదులు లేదు, పత్రాలు కూడా తయారైపోతాయి. ఈ విధంగా హిందూ దేవాలయాల మీద హిందూ దేవుల మీద జరుగుతున్న అపచారాలని అరికట్టకపోతే గవర్నమెంట్ని హిందూ వ్యతిరేక గవర్నమెంట్